వేర్లకు నీళ్లు పోయాలి ఒక అవధూతకు పూల చెట్లన్నా పశుపక్షాదులన్న ప్రాణం మనిషి ఎంత సంపద కలవాడైనా ఎంత గొప్ప పదవిలో ఉన్న ఒంటిరాగా జీవి జీవించలేడన్నది అతని నమ్మకం అందువల్ల ఆశ్రమం చుట్టూ ఎన్నో మంచి పూల మొక్కలను పెంచుకున్నాడు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ వాటి పాదుల్లో కలుపు తీస్తూ ఆనందంలో మునిగేవాడు చెట్లకు పూసిన పూలను కొయ్యకుండా వాటిని చూసి సంతోషించేవాడు ఆ మొక్కల వద్దకు వెళ్ళి వాటిని ఆత్మీయంగా స్పర్శిస్తూ ఏదో మాట్లాడేవాడు ఇదే అతని ప్రపంచం ఈ క్రమంలో ఒకసారి ఆ అవధూత ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు చెట్లను చూడడం కాదు కదా నీళ్లు పోసే స్థితిలో కూడా లేడు దీంతో తన శిష్యునికి చెప్పి మొక్కల బాగోగులు చూసుకోమని పురమాయించాడు పదిహేను రోజుల తర్వాత అవధూత వచ్చి చూసేసరికి అవన్నీ ఎండిపోయాయి శిష్యుణ్ణి పిలిచి ఏమైందని అడిగాడు గురువుగారు నేను మీలాగే మొక్కలను ప్రేమించాను మొక్కొమ్మలపై నీళ్లు పోసాను పూలను హృదయానికి హత్తుకున్నాను వాటిని ముద్దాడాను అని చెప్పాడు అప్పుడు గురువు ఎంత పిచ్చివాడవు మొక్కలు బతకాలంటే వాటి వేర్లకు నీరు అందేలా పోయాలి తప్ప పై పైన చిలకరిస్తే అప్పటికి తాజాగా కనిపిస్తాయి తప్ప ఏం ఉపయోగం అన్నాడు భగవద్భక్తి కూడా అంతే పైపై మెరుగులతో కూడిన భక్తి కేవలం అలంకారం లాంటిది నిజమైన భక్తి పూర్తిగా హృదయ సంబంధమైనది ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ స్థానం నుంచే జరగాలి అందుకు హృదయ ప్ర పవిత్రత చాలా అవసరం మనం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి విత్తనం తెచ్చినా రోడ్డు మీద నాటితే మొలకెత్తదు క్షేత్రం చక్కగా ఉండి నీటి తడి ఆరకుండా ఉంటుందో అక్కడ మాత్రమే మొలకెత్తుతుంది అలాగే మన హృదయ క్షేత్రం పవిత్రంగా ఉన్నప్పుడే భగవద్భక్తి మొలకెత్తుతుంది మనం ఎంచుకున్న గురువు మనం చేసే సాధన ఆధారంగా అది ఫలిస్తుంది